ఆచార్య సినిమాకు మొదటి రోజు 29 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆ రోజే ఆ సినిమా టాక్ ఏంటో సినీ జనాలకు తెలిసి వచ్చింది. కాబట్టి మరుసటి రోజే అంటే 2వ రోజే ఈ సినిమాకు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. 2వ రోజు ఈ సినిమాకు 5 కోట్ల 15 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. 3వ రోజు మరో 1 కోటి రూపాయల కలెక్షన్ తగ్గి 4 కోట్ల 7 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక 4వ రోజు ఈ సినిమాకు కేవలం 53 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా 5వ రోజు రంజాన్ పండుగ కాబట్టి ఈ సినిమా కలెక్షన్లు కాస్త పెరిగాయి. 5వ రోజు ఈ సినిమాకు 82 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. 6వ రోజు 26 లక్షల రూపాయలు, 7వ రోజు కేవలం 12 లక్షల రూపాయలు మాత్రమే ఆచార్య సినిమాకు వచ్చాయి. ఇవి ఏపీ ప్లస్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆచార్య సినిమాకు ఏ రోజు ఎంత వచ్చింది అన్న దానికి సంబంధించిన లెక్కలు. మొదటి 7 రోజుల్లో ఆచార్య సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల 45 లక్షల రూపాయల షేర్, 59 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ కూడా కలుపుకుంటే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు 47 కోట్ల 87 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 75 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ ఈ సినిమాకు వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం ఆచార్య సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలు. ఇప్పుడు ఏ ఏరియాలో ఎంతెంత వచ్చింది, ఎంతెంత నష్టం ఈ సినిమాకు వచ్చింది అన్న లెక్కలను తీద్దాం. ఆచార్య సినిమాకు నైజాం ఏరియాలో 38 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పెట్టుబడిగా పెట్టారు. ఈ సినిమాకు మొదటి వారంలో వచ్చింది కేవలం 12 కోట్ల 28 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ సినిమాకు ఇంకా 25 కోట్ల 72 లక్షల రూపాయలు వస్తేనే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవుతారు. ఆ మాత్రం వచ్చే పరిస్థితి అయితే అస్సలు లేదు. సో మొత్తం మీద చెప్పుకోవాలంటే ఈ సినిమాకు కాస్త అటు ఇటుగా 25 కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాల్లో ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. మొదటి వారంలో ఈ సినిమాకు వచ్చింది కేవలం 6 కోట్ల 13 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 12 కోట్ల 37 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఒకవేళ లాంగ్ రన్లో ఇక్కడ ఇంకా 37 లక్షల రూపాయలు వస్తాయి అనుకున్నా 12 కోట్ల రూపాయల వరకు ఇక్కడ నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. మొత్తం మీద మొదటి వారంలో ఈ సినిమాకు 4 కోట్ల 84 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా 8 కోట్ల 16 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అంటే ఈ ఏరియాలో దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందన్నమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు 9 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొదటి వారంలో వచ్చింది కేవలం 3 కోట్ల 24 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 9 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. మొత్తం మీద ఈ సినిమాకు మొదటి వారంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 39 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇక్కడ కూడా ఇంకా 3 కోట్ల 81 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అంటే ఈ సినిమాకు ఈ ఏరియాలో దాదాపుగా 3.5 కోట్లకు పైగానే నష్టం వస్తుంది. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడితే మొదటి వారంలో వచ్చింది కేవలం 4 కోట్ల 58 లక్షల రూపాయలు మాత్రమే. అంటే దాదాపుగా ఇంకా సగం పెట్టుబడి తిరిగి రావాల్సి ఉంది. ఇక్కడ కాస్త అటు ఇటుగా 4 కోట్ల 30 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 8 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో కృష్ణా జిల్లాలో 3 కోట్ల 5 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి తిరిగి రావాల్సి ఉంది. లాంగ్ రన్లో ఓ 10 లక్షల రూపాయలు వస్తాయనుకున్నా దాదాపుగా 4 కోట్ల 90 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఇక్కడ మొదటి వారంలో 2 కోట్ల 94 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా ఇక్కడ ఈ సినిమాకు 1 కోటి 36 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఓ 6 లక్షల రూపాయలు ఇంకా వస్తాయని అనుకున్నా ఇక్కడ దాదాపుగా 1 కోటి 30 లక్షల రూపాయల నష్టం వస్తుంది. ఇక మొత్తం మీద చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 107 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులను కూడా కలుపుకుంటే 108 కోట్ల 50 లక్షల రూపాయలు వస్తేనే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. అయితే ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 40 కోట్ల 45 లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి వారంలో వచ్చాయి. అంటే ఇంకా 68 కోట్ల 5 లక్షల రూపాయలు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. తెలంగాణలో 38 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఏపీలో 69 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. లాంగ్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 3 కోట్ల రూపాయలను ఈ సినిమా సాధిస్తుంది అనుకున్నా తెలంగాణలో ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ ఉంటే ఏపీలో కూడా దాదాపుగా 41 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 66 కోట్లకు పైగానే నష్టం వస్తుందన్నమాట. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. అలాగే ఇక భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మరో 2 కోట్ల 70 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అంటే 2 కలిపి 11 కోట్ల 70 లక్షల రూపాయలన్నమాట. అయితే మొదటి వారంలో ఈ ప్రాంతాల్లో ఆచార్య సినిమాకు కేవలం
కేవలం 2 కోట్ల 73 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 9 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుంది. ఇక ఓవర్సీస్ లో ఆచార్య సినిమాకు 12 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడితే మొదటి వారంలో వచ్చింది కేవలం 4 కోట్ల 69 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఇంకా ఇక్కడ 7 కోట్ల 31 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అంటే దీని నష్టమే అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 131 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకుంటే ఈ సినిమాకు 132 కోట్ల 50 లక్షల రూపాయలు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో ఈ సినిమాకు 47 కోట్ల 87 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 75 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో 36% మాత్రమే తిరిగి వచ్చిందన్నమాట. అంటే దాదాపుగా 1/3 అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే డిస్ట్రిబ్యూటర్లు కట్టెక్కాలంటే ఇంకా 84 కోట్ల 63 లక్షల రూపాయల కలెక్షన్లు రావాలి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు లక్షల్లోనే కలెక్షన్లు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో మై సినిమా రిలీజ్ ఉంది. సో ఈ వారం రోజుల్లో ఈ సినిమా కనీసం 2 కోట్ల రూపాయలు సాధించడం కూడా కష్టమే. సో మొత్తం మీద కనీసం 2 కోట్లు వస్తాయనుకున్న ఆచార్య సినిమాకు మొత్తం మీద 82 కోట్ల 63 లక్షల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ సినిమాకు, మెగా పవర్ స్టార్ సినిమాకు ఈ రేంజ్లో నష్టాలు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకుందాం. టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపించిన, భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల లిస్టులో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ మొట్టమొదటి స్థానంలో చేరుకుంది అని గతంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆచార్య సినిమా టాప్ 10 కమర్షియల్ డిజాస్టర్ల ఆర్డర్ను మార్చేసింది. ఇంతకుముందు అంటే ఆచార్య సినిమా రాకముందు వరకు 37 కోట్ల నష్టంతో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 10వ స్థానంలో ఉండేది. అలాగే మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా 38 కోట్ల 80 లక్షల రూపాయల నష్టంతో 9వ స్థానంలో ఉండేది. అలాగే మహేష్ బాబు 1 నేను కొన్న సినిమా 42 కోట్ల 70 లక్షల రూపాయల నష్టంతో 8వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లకు 43 కోట్ల 45 లక్షల రూపాయల నష్టం వచ్చింది. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిలిన సినిమాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు 47 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయల నష్టం వచ్చి 6వ స్థానంలో ఉండగా, అదే బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు 50 కోట్ల 27 లక్షల రూపాయల నష్టం వచ్చి 5వ స్థానంలో ఉండేది. ఇక ప్రభాస్ సాహో సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది. 52 కోట్ల 15 లక్షల రూపాయల నష్టంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తెచ్చిన సినిమాల లిస్టులో 4వ స్థానంలో సాహో సినిమా ఉంది. ఇక మహేష్ బాబు స్పైడర్ సినిమాకు 60 కోట్ల 50 లక్షల రూపాయల నష్టం వచ్చింది. నష్టాలను తెచ్చిన సినిమాల లిస్టులో 3వ స్థానంలో ఉండేది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు కూడా 66 కోట్ల 10 లక్షల రూపాయల నష్టం వచ్చింది. బిగ్గెస్ట్ కమర్షియల్ డిజాస్టర్ల లిస్టులో 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఉండేది. ఆ తర్వాత తాజాగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా 120 కోట్ల 80 లక్షల రూపాయల నష్టం తెచ్చింది. నష్టాల్లో టాప్ 1 స్థానంలోకి చేరుకుంది. ఇవి ఆచార్య సినిమా రాకముందు వరకు టాప్ 10 కమర్షియల్ డిజాస్టర్లు. ఇప్పుడు ఆచార్య సినిమా ఎంట్రీతో టాప్ 10 లెక్కలు మారిపోయాయి. ఇప్పటిదాకా టాప్ 2లో ఉన్న అజ్ఞాతవాసి సినిమాను 3వ స్థానంలోకి నెట్టేసి 2వ స్థానంలోకి చిరంజీవి ఆచార్య సినిమా చేరిందనమాట. బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్టులో ఆచార్య 2వ స్థానాన్ని చేజిక్కించుకుంది. సినిమా ఇండస్ట్రీకి ఆచార్య సరికొత్త గుణపాఠాన్ని నేర్పింది. ఇదండి ఆచార్య సినిమా మొదటి వారం కలెక్షన్ లెక్కలు, నష్టాల లెక్కల్లో ఆచార్య సినిమా ప్లేస్ ఏంటి అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.